ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన 5గురు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ దాదాపు ఆమోదించేశారు. స్పీకర్ కోరిన విధంగా ఎంపీలు రీకన్ఫర్మేషన్ లేఖలు కూడా అందించడంతో రాజీనామాల ఆమోదం దాదాపు పూర్తయినట్టే. ఇక ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏడాదిలోపు ఎన్నికలు ఉండవని కొందరు, రాజీనామాలు ఆమోదం పొందని ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన తరుణంలో ఏపీలో ఉప సమరంపై హాట్ చర్చ సాగుతోంది. మరోవైపు హోదాను బతికించేందుకు వైసీపీ ఎంపీలను ఏకగ్రీవంగా గెలిపించాలనే వైసీపీ నినాదం తెలుగుదేశం పార్టీని డైలమాలోకి నెడుతోంది. వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం కొలిక్కొచ్చింది. స్పీకర్ సుమిత్రా మహాజన్తో సమావేశం అనంతరం రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని మీడియాకు చెప్పారు వైసీపీ ఎంపీలు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. పదవులు పోతాయన్న భయం కూడా లేకుండా ఎంపీలు రాజీనామా చేశారన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రభావం ఎక్కువగా ఉండేదన్నారు. రాజీనామాల విషయంలో టీడీపీ వెనక్కి తగ్గిందని జగన్ విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే నిజంగా ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎవడైనా బుద్ధున్నోడు, ఎవడైనా బుద్ధున్న పార్టీ క్యాండిడేట్లు పెడతారా? అంటే క్యాండిడేట్లను పెడితే దాని అర్థం ఏంది? ప్రత్యేక హోదాకు వాళ్ళు అనుకూలమనా, ప్రత్యేక హోదాకు వాళ్ళు వ్యతిరేకమనా? దిస్ ఇస్ కామన్ సెన్స్. దిస్ ఇస్ నిజంగా కామన్ సెన్స్. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుమాలి నిజంగా క్యాండిడేట్లను పెడితే అది మా అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రాదు. ఒక ఇష్యూ కోసం, ఒక పాయింట్ డ్రైవ్ చేయడం కోసం, దేశం మొత్తం దీని గురించి చర్చనీయాంశం చేయడం కోసం చిత్తశుద్ధితో ఎంపీలు నిజంగా ఆ లెవెల్కి పోవడం అన్నది హర్షించదగ్గ విషయం. ఆల్రెడీ యాక్సెప్టెడ్, కాకపోతే ఒక మరలా రీకన్ఫర్మ్ చేస్తూ ఒక లెటర్ పంపించండి. జరిగిన ప్రొసీడింగ్స్ ఆమె జరిగింది కదా, ఈ మధ్యలో మేము ఏప్రిల్ 6 కదా ఇచ్చాము, మన 29 కలిసాము, మరలా ఆమె రీకన్సిడర్ చేయమన్నది. ఆమె మరలా ఇప్పుడు రమ్మన్నారు, వచ్చాము. మేము స్టిక్ టు అవర్ స్టాండ్ మేడం, సో కైండ్లీ యాక్సెప్ట్ అవర్ రిజిగ్నేషన్స్ అని చెప్పాము. సరే ఆమె చెప్పడము మీరు ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ లెటర్స్ పంపించండి. సో ఈజ్ యాక్సెప్టెడ్ అన్నట్టే, డీమ్డ్ టు హావ్ బీన్ యాక్సెప్టెడ్. రాజీనామాలను ఆమోదింపు చేసుకుని తెలుగుదేశం పార్టీకి సవాలు విసిరిన వైసీపీ ఎంపీలు పార్టీ ఫిరాయించిన 3 టీడీపీ ఎంపీలపైన స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు 18 మంది ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని సవాలు విసురుతున్నారు. మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయడం కాకుండా మేము డిస్క్వాలిఫై చేయమని 3 పార్లమెంటు సభ్యుల మీద పిటిషన్లు ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. వాటి మీద కూడా చర్య తీసుకోవాలంటే అందులో 2 పార్లమెంటు సభ్యులపై అయితే ముందే ఇచ్చారు కాబట్టి దానిపైన కూడా నేను ఈరోజు కమిటీ చైర్మన్ పిలిపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తామని మాట ఇచ్చారు. మా రాజీనామాల అంశం అయితే ఈ రోజుతో సుఖాంతం స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పారు. జరిగింది, లెటర్ రాసి పంపించుకున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం పొందడంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఇంకా 7 సమయం మాత్రమే ఉండడంతో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు మాత్రం రాజీనామా చేసిన 6 నెలలలోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంశం బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాజీనామాల పేరుతో వైసీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆమోదం పొందినా ఉప ఎన్నికలు రావనే ఎంపీలు స్పీకర్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కై లాలూచి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడైతే వాళ్ళు ఏప్రిల్ 3 ఆ ప్రాంతంలో చేస్తుంటే ఇప్పటికి ఎన్నికలు కూడా అయిపోయి ఉండాలి. సంవత్సరం లోపలుంటే ఎన్నికలు పెట్టరు, ఎన్నికలు పెడితే వీళ్ళకు భయం. అందుకే సంవత్సరం లోపల వస్తే ఎన్నికల డ్రామా, ఎన్నికలు తప్పించుకోవచ్చు, రాజీనామా డ్రామా ఆడొచ్చు. దీనివల్ల 2 విధాలు ఉపయోగపడుతుంది వచ్చారు. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు ఎన్నికల ముందు చేస్తుంటే
మీరు ఎన్నికలకు వస్తే ఆ ఎన్నికల ద్వారా మళ్ళా మ్యాండేట్ వస్తే అది వాళ్ళకి చెప్పచ్చు. కానీ మీరు చేసిన మోసం అక్కడ బీజేపీతో లాలోచి పడాలి, వాళ్లతో పోరాడకూడదు, ఇక్కడ ప్రజల్ని మోసం చేయాలి. అందుకే మీరు ఈరోజు చేసిన మోసం ఈ యొక్క రాజీనామాల డ్రామాలు. ఇప్పుడు రాజీనామా వల్ల ఉపయోగం లేదు. ఎవరు చిత్తశుద్ధి చేస్తున్నారు, ఎవరు లాలోచి రాజకీయాలు చేస్తున్నారు, అలాంటి లాలోచి రాజకీయాలు చేసే వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 నెలలుగా ఆమోదించడానికి ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఇవాళ సమయం గడిచిపోయిన తర్వాత ఇవాళ రోజున ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఇవాళ ఆమోదం కోసం మీరు పట్టుబడుతున్నారు. ఇవాళ మీరు ఆమోదించినా ఒకటే, ఆమోదించకపోయినా ఒకటే, ఇదంతా లాలూచి కుస్తీ అనేది బీజేపీ మీరు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడంతో ఇక బంతి ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది. ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇంకా తేలకపోయినా అధికార విపక్షాలు అప్పుడే ఉప ఎన్నికల రణరంగంలోకి కాలు దువ్వుతున్నాయి. మరోవైపు హోదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటున్న తెలుగుదేశం ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే పోటీ నుంచి తప్పుకుని హోదాను గెలిపించాలనే వాదనను వైసీపీ తెరపైకి తెస్తోంది. వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాదన తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది.